చూస్తూనే ఉన్నాను ఇంతసేపు నీ నాట్య కళా వైదగ్ధ్యాన్ని కళ్ళారా చూస్తూనే ఉన్నాను. నీ మిడిమిడి జ్ఞానంతో అన్యం పుణ్యం ఎరుగుని అమాయకుల్ని తైతక్కలు ఆడిస్తూ అదే కళాని సాంప్రదాయ నాట్యమని మోసం చేస్తున్నారు. పొట్టకుటి కోసం పవిత్ర భారతీయ సంస్కృతిని నాట్య కళని అపహాస్యం చేస్తున్నారు. ఆ నటరాజస్వామికి తీరని అపచారం చేస్తున్నారు. మీరు మరీ ఛాదస్థల్లో ఉన్నారు. ఇది ఏ యుగం? ఎలక్ట్రానిక్ యుగం. ఆడమగా లేకుండా టెస్ట్ ట్యూబుల్లో బిడ్డలను పుట్టిస్తున్నారా? ఆపరేషన్తో ఆడదాన్ని మగవాడికి నిన్ను మగవాడిని ఆడదానికి నిన్ను మోరుస్తున్నారా? ఇంకా పాత చింతకాయ పచ్చలాగా పాత నాట్యాలని ఎందుకండి? అందుకే ఒళ్ళు నాట్యానికి సరికొత్త విన్యాసాలు మిక్స్ చేసి సరికొత్త నాట్యాన్ని సృష్టించి శుక్రగ్రహానికి పంపించాలని రీసెర్చ్ చేస్తున్న ఈ అభినవ నటరాజునే మీరు అవమానపరుస్తున్నారా? శుక్రగ్రహానికి కాకపోతే శనిగ్రహానికి పోవయ్యా, నాకేం అభ్యంతరం లేదు. అంతేగాని అడ్డమైన బాణీలు కలగలిపి అధ్వానపు వంట వండి దానికి సరికొత్త సాంప్రదాయమని పేరు పెట్టి మసిబూసి మారడిగా చేస్తావేమిటయా? కళకి కొత్త ఏమిటి, పాత ఏమిటి? విశ్వంలా అనంతమైంది కళ. వీచే గాలిలా ప్రవహించే నీటిలా నిత్య నూతనమైంది కళ. ఓంకార ప్రణవంతో ఊపిరి పోసుకుని పరమశివుని పద విన్యాసంలో రూపులుదిద్దుకున్న ఆ పవిత్రమైన కళని మీ ఇష్టం వచ్చినట్లు కుప్పిగంతలు వేయించే అధికారం మీకు లేదు. ఇకనైనా నీతిగా నిజాయితీగా బతకడానికి ప్రయత్నించండి, లేకపోతే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. నిజం తెలిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వరు. జాగ్రత్త. ఈయన ఏ భాషలో తిట్టాడో మీకేమైనా అసలు అర్థమైందా ఇతరులారా? నేరాను పొమ్మంటే గారాలు పో.
దర్శనం చేసుకోవడం నిజంగా నా అదృష్టం. మా అమ్మాయి సాంప్రదాయ సిద్ధమైన నృత్యం సాధన చేసింది. తమరు రంగప్రవేశం చేయించడంలో సహాయం చేస్తారని తమ దర్శనానికి వచ్చాను. ఏమిటి రంగ ప్రవేశమా? మేము ఈ సంస్థ పెట్టుకున్నది నాట్యం నేర్చుకున్న అందరి చేత అరంగేట్రం చేయించడానికి కాదండి. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన వైజయంతిమాల, హేమమాలిని, పద్మిని అటువంటి మహామహుల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికే ఈ సంస్థ. అంత పేరు పొందిన కళాకారులకు మళ్ళీ మీరిచ్చే ప్రోత్సాహం ఎందుకు? అమ్మమ్మమ్మ, వాళ్ళకి మనమేమి ఇవ్వగలమండి? ఆ మహామహులు ప్రోగ్రామ్స్ చూసే భాగ్యాన్ని మా ప్రజలకు అందించడమే మా ధ్యేయం. కళాకారులు ప్రోత్సహించడానికి కాదండి మా సంస్థ, కళాభిమానులు ప్రోత్సహించడానికే మా సంస్థ. ఓహో, అయితే ఇది ఒక కొత్త రకం దళారి వ్యవహారం అన్నమాట. మరి ఆ మాత్రం దానికి కళ కోసమే పుట్టాను, కళ కోసమే చేస్తాను, కళాసాగరం కాకిరెట్టాను కబుర్లు ఎందుకండి ఇంతసేపును? అటువంటి విషయాలు మీకు అవసరం లేదు, కానీ ముందు నా మాట వినండి. అర్జెంటుగా మీ అమ్మాయిని అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించుకుని రమ్మనమనండి. ప్రోగ్రామ్ నేనేం చేస్తాను? మీరు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బిస్తాను, మీరు ఇచ్చే డేట్ కోసం వెయిట్ చేస్తాను. కానీ ఇప్పుడు మీరు ఎదురు పెట్టుబడి ఇచ్చినా భరించలేను. ఎందుచేతనంటే మా ఖర్చు వందలు వేలు కాదు, లక్షలు లక్షల మీద ఉంటుందిలేండి. చాలా సంతోషం, వస్తా. కళానికేతన్ వాళ్ళు ఒప్పుకున్నారా? ఈ కళానికేతనాలన్నీ నేతి బీరకాయలమ్మా. మన ఆశ తీరే రోజు ఎప్పుడు వస్తుందో ఏమిటో.